దేవుని పరిశుద్ధనామన స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మొదటి భాగమును చదువుకుందాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అని దేవుని వాక్యం అది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని దేవుని వాక్యం మాత్రం మాట్లాడుతుంది. దేవుడు సమయాన్ని ఇచ్చండి. తొయితైరా సంఘం గురించి, తొయితైరా సంఘంలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఎలాగో రాయమని దేవుని వాక్యం రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడండి. ఎందుకనగా దేవుని వాక్యము ఇలా ఉందండి, ఇలా ఉందో చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకుని ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందరు. మారు మనసు అంటే మారు మనసు పొందిన వ్యక్తి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. రాబో ఉగ్రత నుంచి తప్పించబడుతుంది. మహాశ్రమల కాలంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. అంతేకాదు, ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే మన్నైనది మన్నయ్యను పవను తాను వెనుక మరలా ఆత్మ తాను తచ్చేసిన దేవుని యొద్దకు చేరినప్పుడు ఆత్మ నరకంలో పడదు. ఎందుకంటే నరకములో పురుగు సావదు, అగ్ని ఆరదు, పురుగు సావదు అని దేవుని వాక్యం ఉంది. ఎందుకనగా దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవునికి దృష్టిలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ఈ దినాల్లో చాలామంది ఈ రక్షణ వాక్యం చెప్పినప్పుడు, రక్షణ వాక్యం నీ గుమ్మము దగ్గరకే, నీ దగ్గరకే, నీ ఇంట్లోనే వాక్యం చెప్పబడినప్పుడు దాన్ని తిరస్కరించి ఆ తర్వాత చూద్దాంలే అనేవాడను చూడండి. అందుకనే వాక్యం మొదటి పేతురు రాసిన 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదివినట్లయితే, అంత్య దినములలో అపహాసులు అపహాసించు వచ్చి తన స్వకీయ దురాశల చెప్పున నడుచుకునుసు. అంత్య దినములలో అపహాసులు అంత్య దినములలో అపహాసుకులని దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారు. దేవుని వాక్యం చెబుతుంటే నువ్వు మాకు చెప్పావులే, మాకు తెలుసు, ఎప్పటి నుంచో ఇటు వింటూనే ఉన్నాం, చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు. ఎందుకనగా అలా చెప్పుతూ వచ్చినా కానీ దేవుని వాక్యాన్ని వినకుండా ఈ దినాల్లో కూడా తిరస్కరించే వాళ్ళు చాలామంది. ఎందుకు వాళ్ళు తిరస్కరిస్తున్నారు తెలుసా? అపహసిస్తూ వచ్చి ఎందుకు ఆ విధంగా అపహసిస్తున్నారంటే, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుసు. ప్రతి మనిషి స్వకీయ దురాశలు ఉంటాయండి. వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, వారికి ఉన్నటువంటి బ్రతుకు ఉన్న బ్రతుకులో చేరే వాళ్ళు ఉన్నటువంటి అలవాట్లు, వాళ్ళ పద్ధతుల ద్వారా వాళ్ళు జీవించాలి. ఎందుకనగా మనిషి ఏదైనా ఒప్పుకుంటాడు, కానీ తను గీసుకున్నటువంటి గిరిలో గనక దాన్ని గీసుకున్నటువంటి ఆ పరిధిలోకి ఎవరైనా వచ్చి ఇది తప్పు అని చెప్తే ఒప్పుకోవడానికి ఇష్టపడతారు, తన ప్రాణాన్నైనా పగొట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ తాను అనుకున్న దాన్ని మాత్రం ఎవరైనా చెప్తే అలాంటి దాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోడు. అందుకని స్వకీయ దురాశల చెప్పున నడుచుకుంటూ, స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడిన వాడని దేవుని వాక్యం యాకోబు పత్రిక రాయబడింది. స్వకీయ దురాశలు మనుషుల్ని నాశనం చేస్తాయని, దేవుని యొక్క వాగ్దానం ప్రకారం కానీ దేవుని యొక్క మాట వింటే వాడు బ్రతుకుతాడని దేవుని వాక్యం ఉంది. చూడండి, ఆయన రాకడని గురించి వాగ్దానం ఏమైను, ఆయన రాకడు గురించిన వాగ్దానం ఏమైను ఎప్పుడో చెప్పాడు దేవుడు, చాలా కాలం క్రితం చెప్పాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు పైన అయిపోయింది. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. కానీ ఎప్పుడు వస్తాడు? ఆయన రాడు. ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమయ్యాను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచినదే అని చెప్పుదురుని మొదట మీరు తెలుసుకునివాలనండి. సృష్టి ఆరంభం నుంచి దేవుడు చెప్పినట్ల నుంచి సృష్టి ఆరంభం నుంచి అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కనుక అలాగే ఉందని చాలామంది మారు మనసు దగ్గరకు వచ్చినను దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించేవాడు. ప్రేరా, ఆలోచించండి, మారు మనసు పొందటానికి నీకు దేవుడు సమయాన్ని ఇచ్చితిని కానీ అని చెప్పారు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అని తొయితైర సంఘానికి రాస్తున్నటువంటి వాక్యం మనం కూడా స్వీకరించాలి. ఆ దినములలో సంఘానికి రాసినటువంటి ఈ మాటలు మనం వ్యక్తిగతంగా అన్వయించుకుని మనకు దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలి. ఎందుకనగా ఎవడైనాను నా దగ్గరికి వస్తే నేను త్రోసివని దేవుడు చెప్పి, ఎంతటి పాపి అయినను, ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినను, ఏమైనా చేసినను, ఏ విధంగా బ్రతికినను, దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి ఆశీర్దిస్తానని ఈ వాగ్దానాన్ని మీరు చేపట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కనుక మారు మనసు పొందటానికి నీకు సమయం ఇచ్చినప్పుడు సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినట్లుగా మీరు ఆలోచించి దేవుని వాక్యానికి లోబడండి. ఎందుకనగా దేవుని వాక్యం అద్భుతమైంది, ఆశీర్వాదకరమైంది. నిన్ను దేవుడు తన మహిమలో చేర్చుకోవటానికి, తన రాజ్యంలో తనతో పాటు ఉండటానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యానికి లోబడి మనం దేవుని దగ్గరకు, మీరందరూ దేవుని దగ్గరకు రావాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకొనిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.